5.5 కిలోల తక్కువ బరువు ఉన్న 15 నెలల పాపకి అత్యంత క్లిష్టమైన ఓపెన్ హార్ట్ సర్జరీని నెల్లూరు నారాయణ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా చేశారు. నెల్లూరు జిల్లా సంగం ప్రాంతానికి చెందిన లక్ష్మీ భార్గవి అనే 15 నెలల పాపకి నెల వయసులో ఉన్నప్పుడే గుండెలో రంధ్రం ఉన్నట్లు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి పాపకు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పదే పదే వస్తుండటంతో తల్లిదండ్రులు చెన్నై, తిరుపతి, బెంగళూరు నగరాల్లోని అనేక హాస్పిటల్లో చూపించారు. అక్కడ వారు శస్త్రచికిత్సకు వీలు కాదని చెప్పారు. దీంతో పాప తల్లిదండ్రులు నారాయణ హాస్పిటల్లోని పీడియాట్రిక్ విభాగంలో సంప్రదించారు. హాస్పిటల్ పీడియాట్రిక్ వైద్యులు పరీక్షలు జరిపి కార్డియాలజిస్ట్ డాక్టర్ రామ్ కుమార్ కి సిఫార్సు చేశారు. వెంటనే కార్డియాలజిస్ట్ డాక్టర్ రామ్ కుమార్, హాస్పిటల్ కార్డియా థొరాసిక్ సర్జన్ డాక్టర్ టిఆర్ ద్వారకనాథ్, కార్డియాకు డాక్టర్ హరీష్ బృందం సహకారంతో హాస్పిటల్లోని అత్యాధునిక సదుపాయాలతో అత్యంత క్లిష్టమైన ఫాస్ట్ ట్రాక్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డిలతో కలిసి వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్, హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి వైద్యులు పాల్గొన్నారు. ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు గుండెలో దానివల్ల చాలా ప్రెషర్ ఎక్కువ అని కూడా కనపడింది. సో దానికి ఫస్ట్ మనం మెడిసిన్స్ అన్నీ ఇచ్చి స్టెబిలైజ్ చేసి గుండె లోపల ఆ ప్రెషర్ని తగ్గించి తర్వాతనే సర్జరీకి పంపించాలి. సో అదే మనం ఇక్కడ చేసాము. దాంతోపాటు ఏం ప్రాబ్లం ఉందంటే ఆ ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి అపది బరువు కూడా నార్మల్ పిల్లలాగా గ్రో అవ్వట్లేదు. సో నార్మల్గా ఒక 15 నెలల బేబీ అట్లీస్ట్ 10 కేజీస్ ఉండాల్సింది, 10 కేజీ ఉండాల్సింది, కానీ పాప ఆ వెయిట్ లేదు. సో ఈ హోల్ ఉంది కాబట్టి పిల్లల్లో ఆ నార్మల్ డెవలప్మెంట్ ఉండదు. సో ఇలాంటివి ఉన్నప్పుడు మనము రిస్క్ తీసుకొనే సర్జరీ అలాంటివి చేయాల్సింది. సో మనం ఫస్ట్ మెడిసిన్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేసిన తర్వాత పాపని సర్జరీకి పంపించాము. సో డాక్టర్ ద్వారకనాథ్ సార్ చాలా రిస్క్ తీసుకొని చాలా బాగా చేశారు సర్జరీ. అన్ని వివరాలు సారే మాట్లాడతారు. మనకి విజయవంతంగా సర్జరీ చేసి తొందరగా కోలుకునేటట్టు నిర్వహించారు. గత ఈ నెల్లూరు పరిసర జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అడల్ట్ కార్డియాక్ సర్జరీస్తో పాటు పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీస్ కూడా నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్లో మాత్రమే జరుగుతుంది. కార్పొరేట్ హాస్పిటల్స్లో మహానగరాల్లో 10-15 లక్షల ఖర్చుతో అయ్యే ఈ ఆపరేషన్లు అతి తక్కువ ధరలో ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్ సదుపాయంతో అన్ని సదుపాయాలతో ఇక్కడ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలని డాక్టర్ రామ్ కుమార్ గుండె వైద్య నిపుణులు ఫస్ట్ వివరిస్తారు. తర్వాత ద్వారకనాథ్ సారు ఈ సర్జరీ శస్త్రచికిత్స సంబంధించిన వివరాలు, డాక్టర్ హరీష్ గారు దానికి సంబంధించిన వివరాలు అన్నిటి ఇప్పుడు వివరిస్తారు. ఆ పాప పేరెంట్స్ ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి బెంగళూరు, చెన్నై, తిరుపతి వేరే వేరే హాస్పిటల్స్లో వేరే వేరే డాక్టర్స్ని అందరినీ సంప్రదించి ఉన్నారు. ఎందుకంటే పాపకి చిన్నప్పటి నుంచి ఈ పెద్ద హోల్ ఉండడం వల్ల దాని ప్రెషర్ మన రామ్ కుమార్ గారు డాక్టర్ చెప్పినట్టు హార్ట్ మీద పడి, సో పాప ఎదుగుదల అయినా సరిగా లేకపోవడం, ఫ్రీక్వెంట్గా జలుబు, దగ్గు ఇట్లాంటి ఈ సమస్యలతో బాధపడి, సో వాళ్ళకి ఏం చేయాలో తెలియక అన్ని చోట్ల చాలా సెంటర్స్ వాళ్ళు వెళ్ళున్నారు. సో రకరకాల కారణాల వల్ల, ఎందుకంటే కొంచెం హై రిస్క్ అవ్వడం వల్ల కానీ, ఇంకోటి వాళ్ళ అఫోర్డబిలిటీ అంటే వేరే మహానగరానికి వెళ్ళినప్పుడు దాని కాస్ట్ చాలా ఎక్కువ చెప్పిన వల్ల కానీ, సో వాళ్ళు చివరిగా ఇక్కడ ఓకే ఆ సర్జరీస్ ఇక్కడ కూడా చేస్తారు అని తెలుసుకొని మన దగ్గరికి వచ్చారు. సో ఇప్పుడు మన ద్వారకనాథ్ గారి మెయిన్ విశిష్టత ఏంటంటే, చాలామంది గుండె సర్జన్లు మీరు చూసినట్లయితే అడల్ట్ సర్జరీ చేసేవాళ్ళు పిల్లలకి చేయరు, లేదంటే పిల్లలకి చేసేవాళ్ళు అడల్ట్కి చేయరు. బట్ ఇక్కడ ద్వారకనాథ్ సార్ మనం అడల్ట్ సర్జరీతో పాటు పీడియాటిక్ సర్జరీస్ కూడా, కాంప్లెక్స్ సర్జరీస్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు, చేస్తున్నాం. సో అందుకని మనం వీళ్ళకి ఈ పాపని ఈ చిన్న వయసులో మీరు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే మేము చేయగలం అని చెప్పి వాళ్ళకి ఒక అష్యూరెన్స్ ఇచ్చి ఆ పాపని ఫస్ట్ ట్రీట్మెంట్ చేసి, ఇంత చిన్న వయసు అంటే 6 కేజీలు పాప, 15 నెలలు. సో ఇంత చిన్న వయసులో మనం అనుకున్నటువంటి టీమ్ ఎక్స్పర్టైజ్తో ద్వారకనాథ్ సార్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స చేసి, అంటే ఇటువంటి కాంప్లెక్స్ ఆపరేషన్లు కూడా మనం ఇక్కడ నెల్లూరులోనే మన నారాయణ హాస్పిటల్లో విజయవంతంగా చేయగలము అని మీ అందరికీ చెప్పడానికి మీరు ఈ సేవలను వినియోగించుకోవాలని. నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కార్డియాక్ సర్జన్ ఈ పాప
baby of Lakshmi Bhargavi, referred to us in a case of large ventricular septal defect, severe pulmonary hypertension, meaning the pressure in the lung was very high because of the defect in the heart. And the baby's weight was also quite less, it was only 5.5 kg. Doing open heart surgery in such small babies is a challenge, and it requires special training, special equipment, and a very good team effort to bring successful outcomes. I am happy that in Narayana Hospitals, the management is keen on developing a unit of good quality and to assure good outcomes. So we have been very happy that this baby has undergone successful surgery and is now ready to go home. And we are all thrilled that we have restarted this pediatric program in Narayana Hospitals. Looking forward to doing much more service to the community. Thank you. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.